లక్ష్మణ్ గారు ఎవరు? లక్ష్మణ్ గారు, ఓ మీరేనా? ఓకే, ఎప్పుడు కన్ను నమస్తే మిత్రులందరికీ. ఫస్ట్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా చూసి ఆనందిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ ఫస్ట్ షెడ్యూలే ఫైట్ పెట్టడం జరిగింది. అందరు యూనిట్ మొత్తం, పిఎస్ వినోద్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, మొత్తం మేమంతా రామోజీ ఫిల్మ్ షీట్లో ఒక చట్టం వేసుకొని ఒక రూమ్ వేసుకొని ఎవరు ఇళ్ళుకి రాలా అంటే ఏదైనా మన గుర్ర, ఇంతకుముందు గుర్ర బండి కూడా ఒక బండి వెళ్తున్నప్పుడు గద్ద కడతారు, ఎందుకంటే అటు ఇటు చూడకూడదని. అలాగా ఆ ఫస్ట్ ఫైట్ అంత పకడ్బందీగా మేము కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ, ఆల్ డైరెక్టర్స్ కానీ, ఆల్ టెక్నీషియన్స్ కూడా మేము ఫిల్మ్ షీట్లో స్టే అయ్యి చేయటం, దాని తగ్గట్టు బాబు ఆ సిక్స్ ప్యాక్ చేసి ఆయన ఒక ఫుడ్ కంట్రోల్ కానీ, ఎక్కడిక నైట్ పబ్ పార్క్ ఏదైనా వెళ్ళకుండా డ్రింక్ కూడా చేయకుండా ఒక చిష్టవైకంగా సారీ అంటే సారీ వా సారీ అంటే ఎందుకంటే అంత 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 అఫెక్ట్ పెడితేనే కానీ ఆ ఫైట్ అంత వచ్చింది సారీ వా గమించు. ఎందుకంటే అలాంటి ఎండాకాలంలో ఆ సిక్స్ ప్యాక్ వాటర్ దాక్కుండా చేయటం అంటే సాధారణ విషయం కాదు అది. ఈరోజు ఆ పోస్ట్ ఎందుకంటే ఫస్ట్ 15 నిమిషాలు జనం చైర్స్లో కూర్చోట్లేదు, ఆ ఇజిలీలు అటుతోటి చైర్లు ఎవరు కూర్చోట్ల 15 నిమిషాలు అంట, అంత ఎనర్జీ ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తారంటే దాన్ని వెనక ఎంతో కష్టం ఉంది. అందరు యూనిట్ కలిసి కట్టుగా పనిచేసి ఆ ఫైట్ అంత అద్భుతంగా వచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫైట్ అంత ఎమోషనల్ ఉండకూడదు, అంత మళ్ళీ డిస్కషన్ చేసింది, ఇంత ఇమోషనల్ ఫైట్ చేసాము, ఇంటర్టెక్షన్ చేసాము, మళ్ళీ ఇంటర్వ్యూకి ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఏంటి అనే టెన్షన్ పడుతున్నప్పుడు డైరెక్ట్గా చెప్పాడు, స్టైలిష్గా సింపుల్గా తక్కువ ఫుటేజ్లో అంత ఎఫెక్ట్ కావాలని దాని మీద డిజైన్ చేసాము. అట్లా ఒక్కొక్క ఫైట్ డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మా ఫైట్ అద్భుతంగా మా అసిస్టెంట్స్ బద్రి, నవకాంత్, వెంకటేష్, రాజకుమార్, మై టీమ్, శ్రీను, శ్రీవా, యు ఆల్ మై టీమ్ వర్క్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్.